ఈ మధ్య కాలంలో డెంగ్యూ జ్వరం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. పప్పాయ ఆకులతో త్వరగా నయం చేయవచ్చని విన్నాను. మా ఇంట్లో కూడా మా పాపకి ఫుల్ ఫీవర్ వచ్చింది. నేను మా పాపకి ఈ పప్పాయ ఆకుల కషాయాన్ని తాగించాను. దాన్ని ఏ విధంగా చేశానో చూడండి. పప్పాయ ఆకులను తుంచి వాటిని దంచిన తర్వాత వాటి రసాన్ని ఇలా ఒక గ్లాస్లో తీసుకోవాలి. మీరు వడకట్టుకుంటే ఇంకా బెటర్. కొంచెం తేనెని ఆ కషాయంలో కలపాలి. ఇలా డైలీ 3 టైమ్స్ పరకడుపున ఒక స్పూను తాగించాలి. ఆకు పసరు కదా, కొంచెం చేదుగానే ఉంటుంది, కానీ ఇది చాలా మంచిది. ఇప్పుడు నేను మా పాపకి తాగించాను, చూడండి. ఈ పపాయ ప్లాంట్ మరియు మునిక్కాయ ప్లాంట్ కూడా మనకు చాలా మంచిది. వీలైనంత మట్టుకు అవి మీ ఇళ్లలో పెంచుకునేలా చూసుకోండి.